ఇంకా ఏమైనా అదర్ డీటెయిల్స్ ఏమైనా ఇంకా ముందు ముందు వస్తాయేమో చూద్దాం. శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. రైట్, రఘురామరాజు గారు, ఈ ఛార్జ్షీట్ అంటే ప్రిలిమినరీగా పడిన ఈ ఛార్జ్షీట్ ఇప్పుడే బయటకు వచ్చింది కదా, దీంట్లో ఉన్న వివరాలు చూస్తే మీ విశ్లేషణ బ్రీఫ్గా ప్లీజ్ బ్రీఫ్. లేదు లేదు, మీరు 26/10 గురించి మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు నేను మీకు ఒకటి పెట్టా, అది ఒకటి మొన్న మొన్న శివశంకర్ రెడ్డి గారిది పెట్టినప్పుడు ఇంకో ఛార్జ్షీట్ పడింది, దట్ ఈస్ డేటెడ్ 31/1/22. యా, 31/1/22 అంటే అది కాకుండా 26/10 కాకుండా మొన్న 10-12 రోజుల క్రితం పడిన ఛార్జ్షీట్ కూడా వచ్చింది బయటికి. సో అందులో ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే ఇతివృత్తం చెప్పారో ఆ చెప్పిందంతా కూడా ఇందులో కూడా క్లియర్ గా ఉంది. 40 కోట్లు ఆ డీల్ ఇవ్వటం అనేది ఎవరు తుడిచారు, ఎవరు తుడవమన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళ అదే వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు అని ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అందులో కూలంకషంగా వాళ్ళు సిబిఐ వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో స్పష్టంగా ఉంది. యుద్ధబద్ధంగా తేల్చింది ఏంటంటే ప్రస్తుతానికి 40 కోట్లు డీలు, ఇతనికి కూడా 5 కోట్లు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ చూడవలసింది 40 కోట్ల డీలు అని సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది అంటే ఫలానా ఫలానా వ్యక్తులు మాట్లాడుకున్నారని. సో డెఫినెట్ గా మనం దాన్ని పూర్తిగా అండూ చేసేయడానికి లేదు. 40 కోట్లు ఇవ్వగలిగిన స్టామిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది అది అదొక పెద్ద ప్రశ్న. డెఫినెట్ గా పాత్రధారులు తేలిపోయారండి, సూత్రధారులు ఎవరు అనేది డెఫినెట్ గా తేలాలి. హత్యకు వాడిన ఆయుధాలు దొరికినాయి, హత్య ఎవరు చేశారో తెలిసింది. బట్ వీళ్ళకి ఈ ఉన్న పేర్లకి 40 కోట్లు ఖర్చు పెట్టి చంపవలసిన అవసరం ఉందా, ఒకవేళ ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే వారు ఎవరు అనేది డెఫినెట్ గా ఎంతవరకు వచ్చిందంటే అది కూడా తేలిపోతుంది. అవును, రైట్ రాజు. దీనిలో ఇంకోసారి ఎందుకంటే ఇది డీటెయిల్ గా మాట్లాడవలసిన ఇష్యూ, ఒకసారి ఆ ఛార్జ్షీట్ మీకు కూడా పెట్టాను చూడండి, నేను కూడా స్టడీ చేస్తాను దాని మీద డీటెయిల్ గా మనం ఇంకోసారి చర్చిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు థ్యాంక్ యూ, చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. రైట్.